బిగ్ బాస్ షో ద్వారా అఖిల్ సార్థక్ ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అంతకుముందు బుల్లితెరపై విలన్ వేషాలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని చిత్రాలు అఖిల్ సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు, కానీ అప్పుడు అతను ఎవరిని కూడా గుర్తుపట్టలేదు. కానీ ఒక్కసారి బిగ్ బాస్ షో అనేది అఖిల్ సినీ కెరీర్ని మలుపు తిప్పేసింది. బిగ్ బాస్ ఇంట్లోకి ఎటువంటి అంచనా లేకుండా వచ్చి చివరి వరకు నిల్చున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అఖిల్ అడుగుపెట్టే ముందే చెప్పేశాడు తాను టాప్ 2లో ఖచ్చితంగా ఉంటానని ధీమాగా చెప్పొచ్చాడు. చివరికి అలాగే జరిగింది. బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్గా అభిజిత్ నిలిచారు. అయితే చివరికి అఖిల్ ఆటలో అట్టుపండు కరివేపాకులు అయ్యారని కామెంట్స్ వచ్చాయి. బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్కి ట్రోఫీతో పాటు 25 లక్షలు వచ్చాయి. 25 లక్షల ప్రైజ్ మనీని తీసుకుని సోహెల్ ఆట నుంచి తప్పుకున్నాడు. అలా సోహెల్ 3వ స్థానానికి పరిమితమైన 25 లక్షలు వచ్చాయి. కానీ రన్నర్ అయిన అఖిల్కి మాత్రం ఏమి రాలేదు. అయితే అఖిల్ కూడా బయట బాగానే క్రేజ్ వచ్చింది. మోనల్ చుట్టూ తిరిగి బాగా ఫేమస్ అయ్యాడు. మోనల్ అఖిల్ ట్రాక్ గురించి చర్చలు జరిగిన రోజు అంటూ లేదు. బిగ్ బాస్ షో నడిచిన రోజులో ఆ ట్రాక్ బాగానే హైలైట్ అయింది. అలా అఖిల్ ఇంకా మోనల్ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అఖిల్ ఒక కొత్త కార్ కొన్న సంగతి తెలిసిందే. రెడ్ కలర్ హోండా కార్ని కొన్న సమయంలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. 25 ఏళ్లలోపు కార్ కొనాలన్న కోరిక నెరవేరింది అంటూ దీనందరికీ కారణం నా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటూ చెప్పుకొచ్చి ఎమోషనల్ అయ్యారు. అయితే తాజాగా ఒక బైక్ కూడా కొన్నాడు అఖిల్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్న సందర్భంగా అఖిల్ ఎమోషనల్ అయ్యారు. ఇదంతా మీ ప్రేమ వల్లే, మీ ఆదరణ ప్రేమ మద్దతు ఎప్పుడు నా మీద ఉండాలని ఆశిస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యాడు అఖిల్. మొత్తానికి ఇప్పుడు కార్లు బైకులు అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ బైక్ ఎవరు కొనిచ్చారో మాత్రం చెప్పలేదు.